Hi friends, welcome to Renu Stitching Channel. Please subscribe my channel. Pakkan unna bell button nokkandi. Nenu ippudu video upload chesina meeku ventane notification anedi vastundi. Ee roju chese simple kurti cutting and stitching chudabothunnam. Idu chese lining. Nenu 2.5 meters teeskunanu lining and ee cotton cloth chese. Mundaga manam lining cutting anedi chuddam. Nenu lining length chese 37 inches teeskunanu. మనం మెయిన్ క్లాత్ కన్నా ఒక 3-4 ఇంచెస్ పైకి తీసుకోవాలి లైనింగ్ ఎప్పుడు కూడా ఓకేనా 37 ఇంచెస్ తీసుకున్నాను ఇది అదే విధంగా ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ అదే విధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని రౌండ్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం వేస్ట్ వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా హిప్ వచ్చి 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనం వేస్ట్ వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను అదే విధంగా హిప్ వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి బాటమ్ వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఇక్కడ హిప్ దగ్గర కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి ఈ కింద మాత్రం 1.5 ఇంచెస్ సరిపోతుంది మన ఖర్చు అనేది ఎక్కువ తీసుకోకూడదు 1.5 లేదా 1 ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు నెక్ చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 పెడుతున్నాను డైమండ్ షేప్ పెడుతున్నాను ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి ఈ విధంగా క్రాస్ గా మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు 2 పార్ట్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఓకేనా అదే విధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను ఓకేనా మనం ముందుగా ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా నెక్ కట్ చేసుకున్నాం కదా అదే విధంగా ఫ్రంట్ లోత్ కూడా తీసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకుందాం ఇది కూడా 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి డీప్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను ఈ విధంగా బాక్స్ షేప్ లా డ్రా చేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి ఓకేనా రౌండ్ తీసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ కటింగ్ చూద్దాం నేను లెంగ్త్ వచ్చేసి
6.5 ఉంది కదా, నేను టోటల్గా పెట్టేశాను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్, టాప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కిందికి, అక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా కింద కూడా 2 ఇంచెస్. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చిన్నగా ఎస్ షేప్లో డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, మనకి ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటాయి. అందుకోసం మనం కంపల్సరీ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఈ తీసుకున్న దగ్గర చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకొని, ఈ విధంగా మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పైన వేసుకొని మనం కట్ చేసుకోవడమే. చెప్పాను కదా, ఒక 4 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. లైనింగ్ 37 తీసుకున్నాను కదా, బాడీ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ 41-40 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ మన లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే మెజర్మెంట్తో నేను కట్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ చూద్దాం. స్లీవ్స్ కూడా ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవడమే. మనం లైనింగ్ కట్ చేస్తూ వస్తే చాలు, మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, కటింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ముందుగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి. మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి నెక్. ఓకేనా, కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. మన కర్వ్ తిరిగే దగ్గర కట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి లైనింగ్ క్లాత్ని. ఓకేనా, ఈ విధంగా తిప్పుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, స్టిచ్ వేశాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కింద లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, స్టిచ్ వేసాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది ఆర్మ్ హోల్ దగ్గర అది కట్ చేసుకోవాలి. ఓకేనా, ఆర్మ్ హోల్ దగ్గర అది మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేశాను. ఇప్పుడు నేను బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను.
ప్లెయిన్ గా ఉంది కదా దానికి కొంచెం హెవీగా ఈ విధంగా బోర్డర్ అనేది అటాచ్ చేస్తాను ఓకేనా ఈ విధంగా అటాచ్ చేశాను చూడండి ఇప్పుడు నీట్ గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మనం రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక వైపుకు తిప్పి స్టిచ్ వేసుకోవాలి అదే విధంగా నేను కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలని చెప్పాను కదా అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకుని సైడ్ జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకేనా జాయిన్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని వెనక వైపుకు తిప్పి మళ్ళా స్టిచ్ వేసుకోవాలి నేను రెండు స్లీవ్స్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఈ మిడిల్లో ఒకవైపు నుంచి ముందుగా ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి రెండవ వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా స్టిచ్ వేసాను ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి ఓకేనా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా హిప్ వరకుని ఆ హిప్ వరకు స్టిచ్ వేసుకుని ఆపేయాలి ఓకేనా టూ సైడ్స్ కూడా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకుని స్టాప్ చేయాలి స్టాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా చూసారు కదా ఈ విధంగా వస్తుంది నేను టూ సైడ్స్ కూడా స్టిచ్ వేశాను మనకి కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా టాప్ అయితే పూర్తయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు కింద వేసుకోవాలంటే ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్గా కుర్తీ అయితే ఈ విధంగా ఉంటుంది సింపుల్గా థ్యాంక్ యూ